हेलो अंडी, वेलकम टू नवीना स्टडी हब। इफ यू लाइक दिस वीडियो प्लीज़ लाइक अंड शेयर अंडी अंड सब्सक्राइब माय चैनल। सब्सक्राइब चेसिनंत पक्कन उंडे बेल आइकॉन प्रेस चेस्तानंडी, नेनु चेसे प्रती ओक वीडियो मीकु ओक नोटिफिकेशन रूम लो वस्तुंदंडी। ओकेना, ई टुडे व्हाट आई एम टेलिंग, असल की एंदी ई रोज़ मनं चेप्पुकुंटुन्नाम अंटे व्हाट आई एम डिस्कसिंग अबाउट क्लासेस अंटे ई रोज़ टुडे ఏంటి ఏం చెప్పుకోవాలంటే, మనము ప్రతి ఒక్కరికి సచివాలయంలో ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే డిజిటల్ అసిస్టెంట్ కదా। అంటే అందరికీ మామూలుగా 50 మార్క్స్, మనకు టోటల్ 150 మార్క్స్ కదా। అందులో 50 మార్క్స్కి వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అవన్నీ ఉంటాయి। మిగతా రిమైనింగ్ 100 మార్క్స్ ఏంటి, ఎవరికి సబ్జెక్ట్ సంబంధించినటువంటి, అంటే మనకు బీటెక్ సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ 100 మార్క్స్కి అయితే ఉంటుంది కదా। ఆల్ అంటే మనకు ప్రతిది ప్రతి బిట్ అనేది 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుందండి। మీరు ఓన్లీ సివిలే చదివినారా, ఇంకా సివిల్ అనే కాదు కదండి, వేరే అంటే ఏంటంటే మనకి సివిలే కాకుండా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇంకా కంప్యూటర్ సైన్స్, ఐటి, ఇట్లా ప్రతి దాంట్లో నుంచి మనకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా। మీరు అబ్జర్వ్ చేశారా లేదా, మీకు ఆల్రెడీ సిలబస్ తెలుసని అనుకుంటూ నేను ఒక క్వశ్చన్ అయితే తీసుకొని రావడం జరిగింది। దానికి రిలేటెడ్గా ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతారనే విషయం మీద మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి, డోంట్ వరీ। అంటే రోజు కొన్ని క్వశ్చన్లు చెప్పి ఇంకా మీకు ఎంసీక్యూ అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది, ఓకేనండి। ఈరోజు మనము ఈ 100 మార్క్స్లో భాగంగా డిజిటల్ అసిస్టెంట్ ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసెస్ అండి। డిజిటల్ అసిస్టెంట్ అందరికీ బాగా తెలుసు, అంటే ఇప్పుడు మర్చిపోయింటారు కదా, చాలా రోజులైంది కాబట్టి। సో మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేయడానికి ఈ క్వశ్చన్స్ అనేది నేను తీసుకుని రావడం జరిగిందండి। మరి ఎందుకు ఆలస్యం చేయడం, ఇంకా స్టార్ట్ చేసేస్తాం। మనకు లాస్ట్ ఎగ్జామ్లో అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసింటారు కదా, ఆ ఎగ్జామ్లో అడిగేటప్పుడు మీకు ఒకటి మాత్రమే మీకు కనపడి ఉంటుంది। ఆ ఒకటే కాకుండా మిగతా వాటికి కూడా ఎలా ఇస్తారో, ఎలా అడుగుతారో అవి కూడా చూసేస్తే మీకు తెలిసిపోతుందండి ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది, ఓకేనా। ఏంటంటే మనకు కొన్ని అల్గారిథమ్స్ ఇస్తారనమాట, ఇచ్చిన తర్వాత వాటికి కొన్ని కేసెస్ ఉంటాయి, అది ఏ విధంగా రన్ అవుతుంది, ఎన్ని ఏ టైంలో ఏ విధంగా రన్ అవుతుంది, ఏ కేసులో ఏ విధంగా ఎలా ఉంటుంది అని కొన్ని క్వశ్చన్లు అడుగుతారు। లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద బెస్ట్ కేస్ రన్నింగ్ టైమ్ ఆఫ్ బబుల్ షాట్ అని అడిగినారు। అంటే దానికి మనకు తెలియదు కదా అసలుకి ఏంటి బబుల్ షాట్ అంటే తెలియదు, అంటే కొందరు చాలా రోజుల తర్వాత ఇప్పుడు బుక్ తీస్తారనమాట, అసలు ఈ పేర్లు కొత్తగా అనిపిస్తుంటుంది, చదివి ఉండొచ్చు బట్ అయితే మళ్ళీ చదివితే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది కదా, అందుకే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి। మనకి ఇట్లా అల్గారిథమ్స్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెస్ట్ టైం కాంప్లెక్సిటీ, యావరేజ్ టైం కాంప్లెక్స్ ఇంపార్టెంట్ అండి, రాసుకుంటే రాసుకోండి మీ ఇష్టం అది। నెక్స్ట్ వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ, నెక్స్ట్ వర్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ అని ఇట్లా నాలుగు పార్ట్స్ ఉంటాయన్నమాట। ఈ పార్ట్స్ కింద మనం ఏమంటే కొన్ని అల్గారిథమ్స్ ఇస్తారు, అంటే బబుల్స్ ఆట, ఇన్సర్షన్స్ ఆట, ఇంకా మిగతా అంటే బైనరీనా, ఇట్లా ప్రతి ఒక్క అల్గారిథమ్స్ ఇచ్చి మనకు వాటికి కనుక్కోమంటారు। ఇప్పుడు మనకు దీనికి ఆన్సర్ ఏమని చెప్తారు మీరు, ద బెస్ట్ కేస్ ఆఫ్ రన్నింగ్ టైమ్ ఆఫ్ బబుల్స్ ఆట అంటే మీకు తెలుసు కదా, ఇంకా బెస్ట్ టైం అడిగినాడు, ఓకే బెస్ట్ టైము బబుల్స్ ఆట అన్నాడు, ఈ దీనికి ఇంకా దీనికి అర్థం ఏది మనకు ఆన్సరు జీరో పవర్ జీరో ఆఫ్ ఎన్ అని చెప్తాం మనం, జీరో ఆఫ్ ఎన్ అని చెప్పినప్పుడు ఇది మీకు తెలుసు కాబట్టి, ఈ టేబుల్ తెలుసు కాబట్టి చెప్తారు। ఇది ఒకటే కాకుండా ఈ రిమైనింగ్ ఇన్ కేసు మనకు బెస్ట్ టైం కాకుండా యావరేజ్ టైంలో అడిగినప్పుడు బబుల్ సెట్ ఎలా ఉంటుంది, వర్స్ట్ టైంలో ఎలా ఉంటుంది, వర్స్ట్ స్పేస్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి కదా। తెలుసుకోవాలన్నప్పుడు రిమైనింగ్ కూడా చూడండి, చూడండి లీనియర్ సెర్చ్లో బెస్ట్ టైం ఎలా ఉంటుందంటే మనకు లీనియర్, లీనియర్ అంటున్నాం కాబట్టి ఒకటే కదా, జీరో పవరా జీరో చూడండి జీరో ఆఫ్ వన్ ఉంటుంది, జీరో ఆఫ్ వన్ ఉంటుంది బెస్ట్ టైంలో, యావరేజ్ టైంలో వచ్చేసి జీరో ఆఫ్ ఎన్ చూడండి జీరో ఆఫ్ ఎన్, ఓకేనండి। నెక్స్ట్ వర్స్ట్ టైంలో జీరో ఆఫ్ ఎన్, వర్స్ట్ స్పేస్లో జీరో ఆఫ్ వన్ చూడండి, ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అది వచ్చేసి లీనియర్ సెర్చ్లో। నెక్స్ట్ బైనరీ సెర్చ్లో, బైనరీ అంటే ఏంటి మనకు, మనకు జీరో అండ్ వన్నే కదా కనబడేది, మరి ఇక్కడ వన్ లాగర్ అంటే మీకు అల్గారిథం అంటున్నాం కాబట్టి లాగరిథమ్స్ కనిపిస్తాయని కనుక్కోండి, ఓకేనా। బెస్ట్ టైంలో జీరో ఆఫ్ వన్ అండి, యావరేజ్ టైంలో జీరో ఆఫ్ లాగ్ ఎన్, నెక్స్ట్ జీరో ఆఫ్ లాగ్ ఎన్ వర్స్ట్ టైంలో, నెక్స్ట్ వర్స్ స్పేస్లో జీరో ఆఫ్ వన్ అండి, మనకు జీరో ఆఫ్ వన్ అనేది ఎక్కువ వరస్ట్ వరస్ట్ అంటాం కంటే పేర్లోనే ఉంది కదా వరస్ట్, అంటే దీనికి ఏమి రావేమో అనుకోనట్టుగా అనుకోని వీటికి వన్ వన్ చూడండి ఎక్కువ వన్నే మనకు కనపడుతుంది। నెక్స్ట్ బబుల్ షాట్లో బెస్ట్ టైంలో జీరో ఆఫ్ ఎన్, యావరేజ్ టైంలో యావరేజ్ కాబట్టి బబుల్ అంటున్నాం కాబట్టి డబుల్ కనపడుతుంది కాబట్టి జీరో ఆఫ్ ఎన్ పవర్ టూ అండి, ఇది ఎన్ పవర్ టూ అని అర్థం, అంటే ఎన్ స్క్వేర్ అని। నెక్స్ట్ వర్స్ట్ టైంలో జీరో ఆఫ్ ఎన్ స్క్వేర్,
n power 2 okay na next worst antanaga ante 0 of 1 okay na next selection sort lo 0 of n power 2 average time lo 0 of n power 2 అంతా చూడండి ఈ సెలక్షన్ సార్ట్ మనకు చాలా ఈజీ కదా ఈ సెలక్షన్లో చూడండి ఈ సేమ్ని మీకు ఒకటి తెలిస్తే చాలు ఎన్ పవర్ టూ సెలక్షన్ అంటే మనం ఒకటి సెలక్షన్ చేసుకోవడంలో రెండు సెలక్షన్ చేసుకుంటామనేది గుర్తుపెట్టుకోండి చూడండి ప్రతి దాంట్లో మనకు జిరాఫ్ ఎన్ పవర్ టూ అని ఇచ్చినారు ఒక వర్స్ట్ స్పేస్లో తప్పించి ఇంకన్నింటిలో మనకు ఒకటే సేమ్ ఆన్సర్ కదండి ఒకటేనా ఇది ఒకటి మారుతుంది జిరాఫ్ వన్ అనేది నెక్స్ట్ ఈ ఇన్సర్షన్ సార్ట్ ఇంకా ఈ బబుల్ సార్ట్ చూడండి ఈ ఇన్సర్షన్ సార్ట్ ఈ బబుల్ సార్ట్కి సేమ్ రన్నింగ్ టైం కనబడుతుంది చూడండి దీనికి సేమ్ మీకు ఒకేలాగా ఉంటుంది చూడండి ఇన్సర్షన్ సార్ట్ బబుల్ సార్ట్లో జీరో ఆఫ్ ఎన్ జీరో ఆఫ్ ఎన్ పవర్ టూ జీరో ఆఫ్ ఎన్ పవర్ ఎన్ చూడండి మొత్తం మనకు ఎన్ పవర్ టూ ఎన్ అంతా మీకు ఇది సేమ్ అనమాట బబుల్ ఇన్సర్షన్ ఓకేనండి నెక్స్ట్ మెర్జింగ్ సార్ట్లో ఎలా ఉంటుందంటే బెస్ట్ టైంలో జీరో ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ నెక్స్ట్ అన్నిట్లో మనకి ఇదే వస్తుందన్నమాట చూడండి ఈ మెర్జింగ్లో కూడా చూడండి ఈ మెర్జ్ చేసేటప్పుడు ఒకటే మెర్జ్ చేయడం లేదు మెర్జ్ అంటే కలపడమేనే కదా ఎన్నును కలుపుతున్నాం లాగ్ ఎన్ను కలుపుతున్నాం చూడండి ఇక్కడ ఎక్కువ మనకు కనిపించేది ఏంటి ఎన్ను లాగ్సే కనిపిస్తున్నాయి లాగర్థమ్స్ ఎన్ మాత్రమే కనబడుతున్నాయి చూడండి అన్నిటికీ ఎన్ లాగ్ ఎన్ లాస్ట్ వచ్చేసరికల్లా మెర్జ్ టైం కాబట్టి ఇక్కడ మనకు వర్స్ స్పేస్లో ఏమైందంటే జీరో ఆఫ్ ఎన్ అయిందండి ఓకేనా నెక్స్ట్ మనకు క్విక్ సార్ట్లో చూడండి జీరో ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ మొత్తం ఎంత చూడండి జీరో ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ నెక్స్ట్ జీరో దీనికి ఇది వర్స్ట్ టైంలో జీరో ఆఫ్ ఎన్ పవర్ టూ నెక్స్ట్ దీనికి ఏంటి మనకి వరస్ట్ స్పేస్లో వచ్చేసి జీరో ఆఫ్ లాగ్ ఎన్ ఓకేనండి బాగా అబ్జర్వ్ చేయండి అన్ని ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి మీరు హీప్ సార్ట్లో జీరో ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ ఏంది ఇది మనకు బెస్ట్ టైంలో నెక్స్ట్ యావరేజ్ టైంలో జీరో ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ నెక్స్ట్ మనకి వర్స్ట్ టైంలో కూడా చూడండి హీప్ అంటే చూడండి మొత్తం ఒకటే వస్తుంది మీకు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అన్నీ ఒకటేలా కనబడతాయి అంతేగాని మీకు ఒకసారి చూడండి మళ్ళీ చూడండి మీకే అదే అర్థమవుతుంది నెక్స్ట్ చూడండి దీనికి జీరో ఆఫ్ ఎన్ ఇది వర్స్ట్ స్పేస్లో ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఇది చూడండి ఈ మెర్జు హీపు ఒకటే చూడండి మెర్జు హీపు ఒకటే రన్ టైం చూడండి ఒకటే రన్ టైంలో మీకు మూవ్ అవుతున్నాయి ఓకేనండి ఈ మెర్జ్కి హీప్కి ఒకటే మీరు ఒకటి నేర్చుకుంటే మిగతాది నేర్చుకునేటే ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి బకెట్ సార్ట్ ఈ బకెట్ అంటే ఎన్ ఉంది కే ఉంది బకెట్ కే వలుపుతుంది కాబట్టి కే జీరో ఆఫ్ ఎన్ ప్లస్ కే చూడండి అన్నిట్లో ఎన్ ప్లస్ కే వచ్చింది ఈ ఒక వర్స్ టైంలో వచ్చేసి జీరో ఆఫ్ ఎన్ పవర్ టూ వర్స్ స్పేస్లో వచ్చేసి మనకు జీరో ఆఫ్ ఎన్ వచ్చింది నెక్స్ట్ రాడిక్స్ సార్ట్లో జీరో ఆఫ్ ఎన్కే దీంట్లో వచ్చేసి జీరో ఆఫ్ ఎన్కే వచ్చింది ఇంకా మొత్తం జీరో ఆఫ్ ఎన్కే జీరో ఆఫ్ ఎన్కే వచ్చి లాస్ట్లో వచ్చేసి ఏమైందంటే వర్స్ స్పేస్ కాబట్టి మధ్యలో ప్లస్ వచ్చేసింది జీరో ఆఫ్ ఎన్ ప్లస్ కే ఓకేనండి టైమ్ సార్ట్లో జీరో ఆఫ్ ఎన్ లాగెన్ జీరో ఆఫ్ ఎన్ లాగెన్ జీరో ఆఫ్ ఎన్ నెక్స్ట్ అంతే కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి షెల్ షార్ట్ అన్నప్పుడు జీరో ఆఫ్ ఎన్ వచ్చింది మనకి బెస్ట్ టైం మనకు ఈజీ అనమాట గుర్తుపెట్టుకోవడం ఇంకా యావరేజ్ టైం వర్స్ట్ టైం అనేది కొంచెం కష్టమవుతాయి ఇక్కడ యావరేజ్ టైం ఏమైందంటే షెల్ కాబట్టి అన్ని మనకు కాంబినేషన్ చూడండి ఎన్ లాగ్ ఎన్ పవర్ ఎన్ అంటే హోల్ పవర్ జీరో చూడండి ఇవన్నీ మీకు పేర్లు మాత్రమే ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి దీనికి ఒకటి యావరేజ్ టైంకి వర్స్ట్ టైం సేమ్ టైం కాబట్టి ఇంకా వర్స్ట్ స్పేస్లో వచ్చేసి షెల్ షార్ట్లో వచ్చేసి జీరో ఆఫ్ వన్ ఈ మొత్తం మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందండి చాలా ఈజీ ఓకేనండి థ్యాంక్ యూ ఇంకా రిమైనింగ్ రేపు చూస్తాం